Hello, aspirants. How are you? I hope you are doing great. I hope you are in the pink of your health. Well, I am back again with one more vocabulary dose that is, vocabulary dose number 35. Already completed 34 episodes in great style. This is going to be a cracker of an episode. This is Suparas Jain. Your mentor and coach for vocabulary. Before I begin the activity for the day, my humble request is please do like this video, share, and subscribe. If possible, do comment also so that it will motivate me to do more better, enterprising, and comprehensive videos. Well, Students are under the perception that these words are only useful for CGL exams. Sorry friends, these words are very much useful for any competitive exam, be it be CGL, CHSL, MTS, CPO, railways, banking, GD constable, SI constable, etc, etc. వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ హై క్వాలిటీ వర్డ్స్ని చెప్తున్నాను సార్ బేసిక్ లెవెల్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను అనమాట కానీ ఈ వర్డ్స్ అనేవి మీకు టియర్ వన్ టియర్ టూ ఎగ్జామ్కి చాలా చక్కగా ఉపయోగపడతాయి అనమాట వర్డ్స్ అనేవి చాలా కాంప్లెక్స్ ట్రిక్కి కొన్ని బేసిక్ అన్నిటినీ కలిపి చెప్తున్నాను అది కూడా డెఫినెట్గా మీకు తెలుగులో అర్థమయ్యేటట్టే చెప్తున్నాను అనమాట దయవుంచి మీరు ఈ వీడియోస్ని చక్కగా ఫాలో అవ్వండి చూడండి పది మందిని ఇన్స్పైర్ చేయండి సార్ ఎందుకంటే చాలాసార్లు నేను వీడియోలో చెప్పాను అనమాట సెవెంటీ పర్సెంట్ ఆఫ్ యువర్ పేపర్ ఇస్ వొకాబులరీ వొకాబులరీని కనుక జయించాము అంటే ఇంగ్లీష్ మనకు వచ్చినట్టే సో చాలా హర్షంగా చాలా ఉల్లాసంగా నేను కూడా ఉన్నాను మీరు కూడా నన్ను వాచ్ చేస్తున్నారు సో మరి షల్ వి స్టార్ట్ ద ప్రొసీడింగ్స్ ఫర్ ద డే ఎస్ హియర్ వి గౌ

స్టోర్ అయిపోతుంది సో లెట్ ఇవాళ మనకి ఏ పిక్చర్ వస్తుంది ఏ వర్డ్ మనం నేర్చుకుంటున్నాం యా సో ఎప్పుడైనా నా ఎపిసోడ్ చూసే ముందు మనము ఆ లెటర్ని గుర్తుపెట్టుకోవాలా ఏ లెటర్ మనం డిస్కస్ చేస్తున్నాము మనం డిస్కస్ చేసే లెటర్ జీ ఆ జీతో మైండ్లో ఒక్కసారి మనం ఒత్తిడి కనకబెడితే మనకి అనేకమైన వర్డ్స్ మన మైండ్లో స్ప్రెడ్ అయి ఉంటాయి అన్నమాట దాంట్లో ఒక వర్డ్ని తీసేసి ఆన్సర్ చేయాలి మేడం గారు ఉన్నారు సార్ ఉన్నారనమాట సారు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు మేడం కూడా చాలా చింతితంగా ఉన్నారనమాట ఇద్దరు ఎక్కడా ఎవరితో సంభాషణ లేదు మాట్లాడట్లేదు ఇక్కడ ఎలాంటి కాన్వర్జేషన్ అనేది జరగట్లేదు వాళ్ళ మధ్యలో ఏదో ఒక కొట్లాట అనేది జరిగినట్టు అనిపిస్తుంది అన్నమాట ఈసారేమో మేడం గారి యొక్క ఫేస్ని చూడట్లే మేడం ఏమో చాలా కోపంలో ఉన్నారు చాలా దుఃఖంలో ఉన్నారు సార్ యొక్క ఫేస్ని చూడట్లే ఓకే సార్ ఇక్కడ దాకా అయితే చాలా బాగా అర్థమైంది కానీ వర్డ్ ఏంటి వాట్ ఈస్ ద రియల్ వర్డ్ సో సిస్టమాటిక్గా చెప్పాలి అంటే మనం ఫస్ట్ నేను ఏం చేస్తాను నా స్టైల్ ఏంటంటే నేను సినమ్స్తో స్టార్ట్ చేస్తాను అనమాట ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎనీ టైప్ ఆఫ్ హేట్రిడ్ బిట్వీన్ దిస్ టూ పీపుల్ అండ్ రాదర్ ఐ ఫీల్ దర్ ఇస్ నో ఎనిమోసిటీ నో ఎవర్షన్ నో యాంటిపతి నో ఆక్రిమనీ నో హేట్రిడ్ నో no hostility నో no malice నో no bitterness నో ర్యాంకర్నెస్ నో animus వండర్ఫుల్ తొమ్మిది వర్డ్లు చెప్పాను అనమాట అసలైన వర్డ్ ఎందుకు మీకోసం వదిలేస్తున్నాను అంటే మీరు ఆ వర్డ్ని నాకు అందించాలి కామెంట్ బాక్స్లో ఏ హెల్ప్ అయినా తీసుకోవచ్చు సార్ మిమ్మల్ని నేను వాచ్ చేయట్లేదు కాబట్టి హెల్ప్ తీసుకున్నా ఇబ్బంది లేదు ఆ హెల్ప్ ద్వారా మీకే లాభం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది ఐ వన్స్ అగైన్ రిపీట్ దెర్ ఇస్ అ కపుల్ ఓవర్ హియర్ హూ ఇస్ దే ఇన్ ద పిక్చర్ దర్ ఇస్ అ కపుల్ బోత్ ఆర్ నాట్ ఆన్ టాకింగ్ టర్మ్స్ దే ఆర్ అబ్సల్యూట్లీ ఇన్ డీప్ పెయిన్ అండ్ యాంగ్వేష్ బట్ ఐ ఫీల్ దెర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ హైట్రెట్ దెర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ అక్రిమనీ యాంటిపతి అవర్షన్

గ్రడ్జ్ అంటర్ అనమాట ఆ పగ కక్షని మనము ఇంగ్లీష్లో గ్రడ్జ్ అంటర్ అనమాట స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ యాంగర్ అండ్ డిస్లైక్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ యాంగర్ అండ్ డిస్లైక్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఇస్ నౌన్ సో ఈ గ్రడ్జ్ అనే వర్డ్ ఎలా వాడాలా డూ యూ హ్యావ్ ఎనీ గ్రడ్జ్ Against me? A grudgeunda, Sir, why should we have a grudge against you? You are such a wonderful teacher and you are giving us videos free of cost on YouTube. Definitely, we don't have any grudges against you. Absolutely fantastic answer. Even I don't have any grudges against you because I like you, love you, and adore you i personally feel i personally feel anybody should not have any grudges against anybody you should not have grudge against your parents you should not have any pay, uh, grudge against your teachers and absolutely you should not have any type of grudges against animals or every living being on earth in the example sepiyanamata yalanti paga yalanti kaksha ఎలాంటి విరోధం మనకి ఎవరి పట్ల ఉండకూడదు స్పెషలీ అమ్మ నాన్న కానీ మన బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ గురువులు కానీ వాళ్ళందరినీ మనం చాలా రెస్పెక్ట్తో చూడాలన్నమాట వాళ్ళ ప్రతి ఎలాంటి పగ ఉండద్దు ద్వేషం ఉండొద్దు హాస్టిలిటీ ఉండొద్దు రైట్ సిననిమ్స్ గోల్డ్ సినోనిమ్స్ చెప్తున్నాను సార్ నా భాషలో చాలా ఎక్కువగా నేను వాడే వర్డ్ ఏంటంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ వర్డ్ మీ అందరికీ తెలుసు ప్యూరిటీ అని చూస్తే ట్వంటీ ఫోర్ క్యారెట్ కంటే ఎక్కువ ప్యూరిటీ లేదు సార్ ప్రపంచంలోనే లేదు లాస్ట్ అండ్ ఫైనల్ క్యారెట్లో కనుక మనం చూడాలి అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ ఫస్ట్ వర్డ్ ఏదైతే ఎగ్జామ్లో మనకు కనిపిస్తుందో అవర్షన్ ఎనిమోసిటీ ద్వేషం యాంటిపతి వెనమ్ ర్యాంకా యానిమస్ పిక్ బెటర్నెస్ అద్భుతమైన వర్డ్స్ అనమాట ఈ వర్డ్స్ ఒక్కసారి మీ వెకాబులరీ బ్యాంక్లో వచ్చేసాయి అంటే ఇక మీ యొక్క విజయరథాన్ని ఎవరు ఆపలేరు సార్ సక్సెస్ అనేది మీదే సక్సెస్ జెండా పాతేస్తారనమాట కానీ దాని కండిషన్ ఒకటే ఎపిసోడ్ వన్ నుంచి ఎపిసోడ్ థర్టీ వైకి దాకా చూడాలా నోట్స్లో రాసుకోవాలా ట్రిపుల్ ఆర్ ఫార్ములా యూజ్ చేయాలా దాని తర్వాత చూడండి సార్ మ్యాజికల్ రిజల్ట్స్ వస్తాయి అనమాట హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏదో ఒక జాబ్ అయితే గ్యారంటీ రైట్ సినిమన్ సినోనిమ్ అనేది చాలా చక్కగా నేర్చుకున్నాము ఇప్పుడు యాంటనిమ్ అంటే ఏంటి ఇప్పుడు నేను ఏమన్నాను పగ అన్నాను ద్వేషం అన్నాను రైట్ కక్ష అన్నాను దీనికి యాంటనిమ్ ఏంటి ఎస్ దీన్ యాంటనిం ఈజ్ నథింగ్ బట్ ఎనిమిటీ గుడ్ విల్ లవ్ ఎఫెక్షన్ ఫ్రెండ్లీనెస్ బ్యూటిఫుల్ వర్డ్ అంతే కదా నాకు ఎలాంటి పగలేదు నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటే ఫ్రెండ్లీనెస్ అనమాట అమిటీ అనమాట లవ్ అనమాట ఫాండ్నెస్ అనమాట టుగెదర్నెస్ అనమాట కంపాషన్ అనమాట సో యాంటనిమ్స్ మాత్రం చాలా చక్కగా మనకు వచ్చేసేయండి ఎందుకంటే మనకి ఈ వర్డ్స్ సిక్స్త్ సెవెంత్ స్టాండర్డ్లోనే నేర్పిచ్చేశారు సో యాంటనిమ్స్ ఫర్ ద వర్డ్ ఏంటి అమిటీ అంటే మైత్రి ప్రేమ లవ్ ఫ్రెండ్షిప్ హ్యాపీనెస్ అడొరేషన్ అప్రిసియేషన్ అన్ని వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ ఈ అంటనిమ్స్ కూడా ఎగ్జామ్లో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట సో మరి గుర్తుపెట్టుకోవడానికి నా ఓరల్ భాష మీకు ఒక్కొక్కసారి అర్థం కావచ్చు కావకపోవచ్చు లాంగ్వేజ్ అనేది నేను చక్కగా తెలుగులో సరళంగా మీకు చెప్తున్నాను అయినా కొంతమందికి ఇబ్బంది కావచ్చు అందుకని వాళ్ళకు ఒక స్టాండర్డ్ గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎగ్జాంపుల్ పెట్టాను అన్నమాట ఏంటా ఎగ్జాంపుల్ అంటే ద క్యాప్టెన్ అపియర్స్ టు హ్యావ్ గ్రడ్జ్ అగైన్స్ సర్టన్ ప్లేయర్స్ ఎస్ అబ్సల్యూట్లీ ఇలాంటి చేష్టలు అయితే చేయకూడదు క్యాప్టెన్ అందరినీ బాగా చూసుకోవాలా అన్ని ప్లేయర్స్ని సమానంగా చూసుకోవాలా కానీ క్యాప్టెన్కి ఏ ప్లేయర్ అగెయిన్స్ట్ కూడా గ్రడ్జ్ ఉండకూడదు కక్ష ఉండకూడదు పగ ఉండకూడదు సో చక్కగా నేర్చుకున్నాం కదా ఏంటి ఆ వర్డ్ రిపీట్ చేయండి ఎస్ అప్సెల్ ల్యూట్లీ రైట్ అండి ఆ వర్డ్ పేరే గ్రడ్జ్ అనమాట సో రెండో వర్డ్కి వెళ్దామా అప్సెల్ ఫైన్ రెండో వర్డ్ ఏంటి ఓ లవ్లీ ఈ వర్డ్ మాత్రం నా ఆడియన్స్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఎవరైతే రెగ్యులర్ స్పెషల్ యూనిక్ వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం చక్కగా తెలిసిపోయిందనమాట ఈ వర్డ్ ఏంటో ఎందుకంటే వాళ్ళ ఒకాబులరీ మాత్రం లీప్స్ అండ్ బౌండ్స్ ద్వారా Perigindanamata. Their vocabulary has increased by leaps and bounds, and I personally feel they are eager, enthusiastic to answer this particular word because the man who is sitting he is consuming lot of foods. See the paradox of this particular picture. From one hand, he is eating, and from the second hand, the doctor is checking his pulse. He is such a voracious eater. Yes, absolutely. ఫైన్ చాలా ఎక్కువ ఫుడ్ని సేవిస్తాడనమాట ఫుడ్ని చాలా ఎక్కువగా లైక్ చేస్తాడనమాట నిజంగా చెప్పాలంటే భోజన ప్రియుడు అనమాట తిండిపోతనమాట అబ్సిల్యూట్లీ రైట్ తెలుగులో నేను మీకు ఏ వర్డ్ అయితే ఉందో దాన్నైతే అందించేశాను సార్ కానీ మనం మంచి వర్డ్స్ నేర్చుకోవడానికే కదా ఈ వీడియో చూస్తున్నాము ఎక్కువ సినోనిమ్స్ యొక్క నెంబర్ని పెంచుకోవడానికే కదా ఈ వీడియో చూస్తున్నాము ఇలాంటి పర్సన్ని మనం ఏమంటాము ఇలాంటి పర్సన్ని మనము ఏమంటాము అంటే గాబ్ల సూపర్ వర్డ్ ఆఫ్ ద డే గాబ్ల గుర్మాన్ గజ్లా బెస్ట్ వర్డ్ ఈస్ చౌహండ్ బింజ్ హీటర్ ఓవర్ హీటర్ బింజ్ ఈటర్ ఓవర్ ఈటర్ అనమాట ఇంకో అద్భుతమైన వర్డ్ మీరు నేను ఇస్తున్నాను అంటే ట్రెంచర్ మ్యాన్ సూపర్ వర్డ్స్ ఆఫ్ ద డే ఎవరైతే ఫుడ్ని ఎక్కువగా సేవిస్తారో ఫుడ్ని ఎక్కువగా ప్రేమిస్తారో ఫుడ్డే లైఫ్ అనుకుంటారో వాళ్ళని మనం ఏమంటాము గాబ్ల గజ్ల గుర్మ్యాన్ రైట్ ఓవర్ ఇట్ బెంజ్ చౌహౌండ్ ట్రెంచర్ మ్యాన్ అన్నీ సాలిడ్ వర్డ్స్ అండి అన్నీ ఎగ్జామ్లో కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి కానీ అసలైన వర్డ్ ఏంటి చెప్పగలరా హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ వచ్చేసింది సార్ అసలైన వర్డ్ ఏంటి ఎస్ తిండిపోతూ భోజన ప్రియుడు తిండిపోతూ భోజన ప్రియుడు అంటే గ్లటన్ అంటారు సార్ యా వీ హీన్ Many times in our life that there are so many gluttons in our circle. Sometimes our close friend may a glutton, sometimes our own brother is a glutton. Sometimes our relatives are gluttons and we might experience lot of people who have this quality of glutton when we go to what you call restaurants. My close friend is a glutton. Whenever we go to bhavachi or whenever we go to Paradise, హీ ఈడ్స్ టూ బిర్యానీస్ యాజ్ ఫర్ ఆస్ అవర్సెల్ఫ్స్ ఆర్ కన్సర్న్ వి కాంట్ ఈవెన్ కంప్లీట్ హాఫ్ ప్లేట్ ఎప్పుడైతే మేము మా యొక్క మిత్రులతో బావర్చి కానీ ప్యారడైస్ కానీ వెళితే మా దోస్తు మాత్రం రెండు ఫుల్ బిర్యానీలు తింటాడనమాట ఎప్పుడు దాకా అయితే ఆ రెండు ఫుల్ బిర్యానీలు తినడో అప్పుడు దాకా అతను ఆకలి యొక్క సాటిస్ఫాక్షన్ ఉండదు సాటియేషన్ ఉండదు రైట్ సార్ సో ఎవరైతే ఫుడ్ని ఎక్కువగా సేవిస్తారో వాళ్ళని గ్లాటన్ అంటారు తెలుగులో తిండిపోతుంటారు భోజన ప్రియుడు అంటారు అనమాట చక్కగా వర్డ్స్ నేర్పించాను ఒక్కసారి చూద్దాం దీనికి ఎక్కువ ఎగ్జాంపుల్స్ కూడా అవసరం లేదు ఎందుకంటే మీకు అర్థమైపోయింది వర్డ్ గ్లాటన్ వన్ హూ ఈట్స్ అ పర్సన్ హూ రెగ్యులర్లీ ఈట్స్ టూ మచ్ ఫుడ్ అండ్ ద సెనెమ్స్ ఆ గా గుర్మా గాజ్లో చౌహాండ్ బెంజిటర్ అండ్ ట్రంచర్ మ్యాన్ సూపర్ వర్డ్స్ నాకు ఆ వర్డ్ చెప్పాలంటే నా నోట్లో ఎప్పుడైతే ఒక అద్భుతమైన వర్డ్ కాంప్లెక్స్ వర్డ్ ఎగ్జామ్లో వచ్చే వర్డ్స్ ఆటోమేటిక్గా నా నోట్లోకి వెళ్ళి సూపర్ వర్డ్స్ ఆఫ్ ద డే అని వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే ఆ వర్డ్లో ఉన్న మహిమ ఆ వర్డ్లో ఉన్న ఆ అఫినిటీ అనమాట సో ఈ వర్డ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి గబ్ల గుర్మాన్ గజ్ల చౌహాన్ ఓవరిట బెంజ్ ఇట ట్రెంచర్ మ్యాన్ అన్నిటికీ మీనింగ్ ఒకటే భోజన ప్రియుడు తిండి పోతానమాట దీనికి ఆపోజిట్స్ ఏంటి దీనికి ఆపోజిట్ ఏంటి ఎవరైతే చాలా తక్కువగా తింటారో ఎవరైతే డైటింగ్లో ఉంటారో ఎవరైతే చాలా తక్కువ తింటారో వాళ్ళని ఫ్రూగల్ ఇంటర్ అంటారు లేకపోతే ఆబ్స్టినెంట్ అంటారు ఆబ్స్టిమియస్ అంటారు సో మంచి వర్డ్స్ ఏంటంటే

డైటింగ్లో అనమాట సో ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ మాత్రం చాలా మంచిగా చెప్పాను మళ్ళీ చెప్తున్నానండి వర్డ్స్ మీకు నచ్చితే మీ యొక్క నోట్స్లో రాసుకోండి నోట్స్లో రాసుకొని దాన్ని పీరియాటిక్గా ఫాలో చేస్తూ ఉండండి ఎప్పుడైతే మీరు వర్డ్స్ని ప్రేమిస్తారో వర్డ్స్ మిమ్మల్ని ప్రేమిస్తాయి సార్ మిమ్మల్ని ప్రేమించడం అంటే ఏంటి మీ మైండ్లో శాశ్వతంగా ఉండిపోతాయి సార్ ఇంకెక్కడ అవి పోవు సో మనకు కావాల్సింది కూడా అదే కదా సో ఇవాళ రెండు మ్యాజికల్ వర్డ్స్ చాలా చక్కగా చాలా సులభమైన వేలో నేర్చుకున్నాం కానీ మన ఎగ్జాంపుల్ ఇంకా చెప్పలేదు కదా ఎస్ మై ఫ్రెండ్ జాన్ ఇస్ అ రియల్ గ్లాటన్ వెన్ ఇట్ కమ్స్ టు పిజ్జా మా ఫ్రెండ్ జాన్ మాత్రం మోడరేట్గా తింటాడు మంచోడు ఎక్కువ భోజనాన్ని సేవిస్తాడు కానీ మరీ ఎక్కువ అంత ఎక్కువ తినా కానీ పిజ్జా కనిపించిందంటే అయిపోయా మూడు నాలుగు ఐదు తినేదాకా వదిలేడు అనమాట సో మరి మా జాన్ ఏమైపోయాడు హీజ్ ఎ్లటన్ హీజ్ ఏ హిస్ హీజ్ కుర్మాన్ గుర్మాన్ ఏ గజ్ల చౌహౌండ్ బెంజ్ ఈట ఓవర్ఈ ట్రెంచర్ మ్యాన్ ఇన్నిసార్లు నేను ఎందుకు రిపీట్ చేస్తున్నా సో దట్ ఈ రిపీట్ చేస్తే మీకు కూడా వస్తుందని ఒకటేసారి నేను చెప్పొస్తే సార్ ఎన్నిసార్లు రిపీట్ చేసే అవసరం నాకు లేదు కానీ ఎప్పుడైతే నేను వర్డ్స్ని రిపీట్ చేస్తున్నానో మీరు కూడా రిపీట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ మెమరీలో ఉండిపోతాయి అన్నమాట సో రెండు మ్యాజికల్ వర్డ్స్ ఇవాళ మళ్ళీ నేర్చుకున్నాము ఆ వర్డ్స్ ఏంటి గ్రడ్జ్ అండ్ క్లాటన్ సో ఈ ఎపిసోడ్లో ఈ రెండు వర్డ్స్ మీకు ఇస్తున్నాను సో మెమరీ బ్యాంక్లో మీ బ్యాంక్లో దీన్ని డిపాజిట్ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ డిపాజిట్గానే ఉండాలా విత్డ్రావల్ మాత్రం అవ్వకూడదు కానీ హోంవర్క్ పార్ట్ వచ్చేసిందనమాట ఎవరైతే వీడియోని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో ఎవరైతే నిష్టగా చాలా హోలిస్టిక్ వేలో ఈ వీడియోస్ని చూస్తున్నారో వాళ్ళకు హోంవర్క్ అండి చాలామంది స్టూడెంట్స్ కామెంట్ బాక్స్లో రిప్లై ఇస్తున్నారు చూసే ఉంటారు సో దయచేసి మీరు కామెంట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి పర్సనల్గా నేను ఆన్సర్ చేస్తున్నానండి అన్ని కామెంట్స్కి రిప్లై చేస్తున్నా మీరు కామెంట్ బాక్స్లో రిప్లై చేయండి దాని ద్వారా మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరుగుతుంది నాకు కూడా ఇంకా మంచి వీడియోలు చేయాలని మోటివేషన్ వస్తుంది సో ఎపిసోడ్ థర్టీలో మనం ఏం నేర్చుకున్నాము మంచి పిక్చర్ ఇక్కడ కనిపిస్తుంది మంచి పిక్చర్ ఇక్కడ కనిపిస్తుంది నేనైతే ఆన్సర్ని డిస్క్లోజ్ చేయలేను ఎందుకంటే ఇది ఒక మెమరీ టెస్ట్ అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ రియలీ అ డెలైట్ టీచింగ్ యూ మీ రెస్పాన్స్ని మీ కామెంట్స్ని చూస్తే నిజంగా నేను చాలా చాలా ఐ మీన్ ఓవర్ బ్లెమ్ అయిపోయాను అనమాట డెఫినెట్లీ కీప్ వాచింగ్ మై వీడియోస్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్స్ ఎ మిలియన్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ మై హార్ట్ సి యూ అగైన్ విత్ వన్ మోర్ వీడియో టుమారో టిల్ దెన్ ఎంజాయ్ గాడ్ బ్లెస్ యూ